మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే సార్? మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్, ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారి వైఫ్ కి మేయర్ అభ్యర్థిగా ఇస్తే ప్రమాదం అని చెప్పండి, ఏంటి సార్ ఈ క్వశ్చన్? అది చంద్రబాబు గారు అడగలేదు, ఆయన చెప్పిన మాట మీకు చెప్పా. ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిన్నా నేను రివీల్ చేయరా, మీకు కూడా తెలుసా సంగతి. ఆయన అన్నమాట అది, బోండా ఉమా గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్, నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా. కాదు కాదు, అది పెట్టి చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు, నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవాళ వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలా. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవ్వబోతుంది. 60% ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్. నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక, మీకు అర్థమవుతుంది ఎవరు. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఆశిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం, ఆయన ఆయనకు వదిలేశాం. సార్ అవన్నీ చెప్పను, ఒకటైతే చెప్పనా, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని, ఏం రైట్ ఉంది ఆయన పాదయాత్ర చేయడానికి? ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా, ఏం రైట్ ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా, ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేవు, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదు రావాలా, గెలిచిన ఎంపీ యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాలలో నేను పాల్గొనాలా, ఎట్లా పాల్గొంటాను, ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు, ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా రెండుసార్లు నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా, ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలు చేసావు, ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు, ఏం రైట్ ఉంది నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా, ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నా, 2000 కోట్ల రూపాయల ఆస్తులు నేను ఈ పార్టీ కోసం అనండి, నా ప్రజా జీవితం కోసం అనండి, నా వ్యాపారం ఆపుకున్నా, నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మింది ఈ పార్టీ కోసం, ఏం త్యాగాలు చేశానని నువ్వు యోగాలు చేస్తావు, మమ్మల్ని ఎట్టున్నామంటావు, ఏం రైట్ ఉంది నీకు? సార్ నేను ఒకటి చెప్పనా, ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది 1 సంవత్సరం క్రితం అనుకుంటా, 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఆ కూటమికి, చెప్పండి మళ్ళీ చెప్తున్నా ఇంకోరా, ఢిల్లీలో నేను 6 సంవత్సరం క్రితం చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా, అర్థమైందా?